Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రంగంలోకి దిగిన జగన్ స్పెషల్ టీం. ఆ జిల్లాలో ఏం జరగబోతోంది? కర్నూలు జిల్లా అధికార పార్టీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైంది. నేతల పనితీరును తెలుసుకునేందుకు ప్రత్యేకంగా జిల్లాల్లో సర్వే టీం రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వర్గపూరు ఉన్న నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తి సమాచారం సేకరించే విధంగా రెండు బృందాలుగా విడిపోయి ప్రజల్లో ఏ నాయకుడిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకునే విధంగా ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. జిల్లాలో పార్టీ గ్రాఫ్, అసంతృప్తి నేతలు, ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాసేకరణ చేపడుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కార్యకర్తలను అప్రమత్తం చేసి చకచక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విజయవంతం చేయాలని పార్టీ సూచించినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో జాప్యం వహించడం, అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సొంత నియోజకవర్గమైన ఆలూరు తదితర ప్రాంతాలలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా సరిగ్గా చేయకపోవడం వంటివి జరుగుతుండటంతో ప్రజలు సైతం గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వెళ్లిన మంత్రులను అనేక సార్లు ప్రశ్నించడం, ఇలాంటివి తరచూ జరుగుతుండడం, ఈ పరిణామాలన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడం వలన వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా వర్గపోరు విభేదాలతో పార్టీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే జరదోడి సుధాకర్, చైర్మన్ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అటు నందికొట్టుకూరు నియోజకవర్గంలో కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే తోగురు ఆర్ధర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయులు ఇద్దరి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా మారాయి. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని సర్వే టీం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో సుమారు 4 గంటల పాటు ఈ టీం చర్చిస్తున్నట్లు సమాచారం.